హాయ్ వ్యూవర్స్, ఫిఫ్త్ వీక్ ఆల్మోస్ట్ టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో లేరు కాబట్టి వారి ఓటింగ్ ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి రావడంతో ఓటింగ్ తారుమారైపోయింది. ఇక్కడ రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, గీతు ఈ నలుగురి ఫ్యాన్స్ ఓటింగ్ పైనే ఈ వారం ఎలిమినేషన్ డిపెండ్ అయి ఉంటుందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో వీక్ కంటెస్టెంట్స్ అంటే తక్కువ ఓటింగ్ పోలే కంటెస్టెంట్ అర్జున్ అని అనుకున్నారు, కానీ ఇక్కడ ఏకంగా అర్జున్ టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. ఇంకొక సైట్ లో అయితే టాప్ 5 లో ఉన్నాడు. దీనికి కారణం శ్రీసత్య ఓటింగ్, అలాగే రేవంత్ ఓటింగ్ కూడా అర్జున్ కి రావడంతో అర్జున్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఇక బాలాదిత్య అయితే టోటల్ గా అన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. సో ఇదే కానీ కంటిన్యూ అయితే బాలాదిత్య ఎలిమినేట్ అవడం ఖాయం. ఇక టాప్ 1-2 ప్లేసెస్ లో ఉన్న ఇనాయ, ఆది వీరిద్దరికి 15% వరకు ఓటింగ్ జరుగుతుంది. మెరీనా, ఫైమాకి 13% వరకు ఓటింగ్ జరగగా అర్జున్ అలాగే వాసంతి వీరిద్దరికి 12% వరకు ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక చంటికి 10-11% వరకు ఓటింగ్ జరుగుతుండగా బాలాదిత్యకి 9% ఓటింగ్ వరకు జరుగుతూ ఉంది. ఒక రకంగా ఈ వీక్ ఎలిమినేషన్ శ్రీసత్య డిసైడ్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తూ ఉంది. ఈ వీక్ మీ ఓట్ ఎవరికి నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా మీ ఒపీనియన్ ని నాకు షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు మారుతున్న ఓటింగ్ తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.